నమస్తే, నేను షేక్ వలీ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ డాక్యుమెంట్ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి. జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో 14 రోజుల పాటు ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇవాళ కూడా కేసుకు సంబంధించి సీరియస్గా వాదనలు జరిగాయి. ఏసీబీ కోర్టులో హౌస్ రిమాండ్ పిటిషన్ మీద వాదనలు జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అదనపు సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ అడ్వకేట్ మధు గారు ప్రస్తుతం మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. మధు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మధు గారు ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఆయన. ఈ కేసుకు సంబంధించి సీరియస్గా వాదనలు కొనసాగుతున్నాయి ఏసీబీ కోర్టులో. హౌస్ రిమాండ్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు వినిపించిన పరిస్థితుంది. అసలు హౌస్ రిమాండ్ అంటే ఏంటి? హౌస్ రిమాండ్ ఏ సందర్భంలో విధించే పరిస్థితి కనిపిస్తుంది? ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా దీంట్లో ఏం మాట్లాడుతుంది చెప్తామంటే, జనరల్లీ సిఆర్పిసి 167లో చెప్పినట్లయితే ఇన్వెస్టిగేషన్ కనుక పూర్తిగా అవ్వని పక్షంలో పోలీస్ వాళ్ళు రిమాండ్కి అడగడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. దాని ఇన్వెస్టిగేషన్ ఫర్దరెన్స్ కోసం కూడా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. హౌస్ అరెస్ట్ ఎలాంటి సందర్భాల్లో చేయొచ్చు? ఇది హౌస్ అరెస్ట్ అని చెప్పలేము, దీన్ని హౌస్ రిమాండ్ అని చెప్తాము. హౌస్ రిమాండ్ చేసే సందర్భంలో చాలా విషయాలు కోర్టు వారు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎలాంటివంటే వ్యక్తి యొక్క ఏజ్, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి, ఇతరత్ర కారణాలు, అంటే ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళ ట్రాక్ రికార్డ్, క్రిమినల్ రికార్డ్స్ కానీ, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మాత్రమే హౌస్ అరెస్ట్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని జనరల్లీ కోర్టు వారు పరిగణించుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే హౌస్ రిమాండ్, నేను చెప్తున్నట్టు హౌస్ రిమాండ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా, లేదా వాళ్ళని అక్కడ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళే సమయంలో వాళ్ళని నిర్బంధిస్తారా, లేకుంటే వాళ్ళకి ఏమైనా అడ్డంకులు కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయా, ఇలాంటివన్నీ రకరకాల విషయాలు ఇందులో పరిగణలోకి తీసుకుంటారు కోర్టు వారు. కోర్టు వారు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే, అంటే ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తి యొక్క ఏజ్, అతని ఆరోగ్య పరిస్థితి, అతనికి ఉన్నటువంటి పాత క్రిమినల్ రికార్డులు, ఇలాంటివన్నీ పూర్తివన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే హౌస్ రిమాండ్ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలా వెంటనే ఇమీడియట్గా అంటే, మధు గారు మీరు అన్నట్టు చంద్రబాబు వయసు 70 సంవత్సరాల పైనే ఉంది, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, విఐపీ కేటగిరీకి ఆయన చెందుతారు, దట్టు ఆరోగ్య విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆయన వయసును బట్టి హౌస్ రిమాండ్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఈ కేసులో. ఇంకో విషయం చెప్పారు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాల్సిన అవసరం ఉందని. ఆయన మొదటిసారి జైలుకు వెళ్ళారు, సో ఎక్కువగానే హౌస్ రిమాండ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ఈ కేసులో? హౌస్ రిమాండ్ ఇవ్వడానికి అవకాశాలు అంటే, ఇదివరకు మనం గౌతమ్ నవలఖా కేసులో చూసినట్లయితే కనుక, అంటే కోర్టు వారు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నేను ఏవైతే విషయాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పానో అవన్నీ అంతకుముందే గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది ఈ కేసులో. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ క్రిమినల్ ట్రాక్ రికార్డ్ లేదు, ఇంకా ఏమీ లేకపోయినా ఇక్కడ ప్రభుత్వం కూడా తన వాదనలు కోర్టులో వినిపించాల్సి వస్తుంది. అంటే సిఐడి వారు, ఇంకా చెప్పాలంటే సిఐడి వారు వాళ్ళ వాదనలు కోర్టులో వినిపించాల్సి వస్తుంది. దానికి చెప్తున్నది ఏంటంటే, సిఐడి వారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఏజీ గారు చెప్తున్నది ఏంటంటే కోర్టులో, మేము తనకి సంబంధించినటువంటి ఫుడ్ కానీ, అంటే ఇప్పుడు ఫుడ్ కూడా ప్రస్తుతానికి ఇంటి దగ్గర తెచ్చుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళకి పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు, ఆయనకి సంబంధించినటువంటి మెడికల్ ఇబ్బంది ఏదన్నా సరే వీ విల్ మీట్ హిమ్ అకార్డింగ్లీ. అండ్ అందులో హీ బిలాంగ్స్ టు వీవీఐపీ కేటగిరీ, అంటే అతను ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి నాయకుడు. సో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాయకుడికి భద్రతా కారణాలు ఏదైనా అవ్వచ్చు. అంటే ఈ విషయంలో మనం ఒక రకంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే, చంద్రబాబు నాయుడు గారికి ఇదివరకు మావోయిస్ట్ టికెట్ ఎక్కువ ఉండేది, హిటిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో లో కనుక ఎవరన్నా సేమ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక ఎవరన్నా మావోయిస్ట్ ఉండుంటే ఆయనకి ఏమైనా థ్రెట్ ఉంటుందా, లేదా ఈయన మీద అగెనెస్ట్ ఉన్న వాళ్ళతో థ్రెట్ ఉంటుందా అనేది కనుక మనకి పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు. దీనికి సిఐడి వాళ్ళు ఏం చెప్తారంటే, వీ హావ్ ప్రొవైడెడ్ హిమ్ సెపరేట్ బ్యారక్స్, అంటే ఆయన్ని ఒక పక్కకి ఉంచేసి, అంటే మనం సపరేట్ గా స్పెషల్ గా ఉంచేసి ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ వీఆర్ ప్రొవైడింగ్ హై సెక్యూరిటీ. సేమ్ ఎలా అయితే బయట జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నారో అలానే జైల్లో కూడా వారికి అత్యున్నతమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చి వారి భద్రతను మేము కాపాడుకుంటున్నాం, వారి భద్రతను కాపాడుకోవాల్సిన అంశం మా పైన ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి సిమిలర్ కేసెస్ లో, అలాంటి జనరల్లీ ఇలాంటి విఐపీస్ వీళ్ళు చేసినటువంటి కేసెస్ లో ఎవరికైనా ఇదివరకు ప్రీవియస్లీ 409 ప్రకారం శిక్షలు పడ్డాయా, లేదా 409 వ్యాలిడేట్ అయిందా అంటే మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ 409 ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది ఏంటంటే 120B క్రిమినల్ కాన్స్పిరసీ ఒకటి పెట్టారు, 166 పబ్లిక్ సర్వెంట్ డిజోబేయన్స్ పెట్టారు, 167 పెట్టారు, 418 420 చీటింగ్ పెట్టారు, ప్లస్ 465 ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టారు, ప్లస్ 485 మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్ మేకింగ్ ది ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఒకటి పెట్టారు, నెక్స్ట్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టారు,
471 మాత్రం పెట్టారు. 201 క్రిమినల్ డిసపీరెన్స్ అంటే డాక్యుమెంట్స్ డిసపీరెన్స్ అయ్యే విధంగా యాక్ట్ చేశారని చెప్పేసి చెప్పడం. 109 ఏంటంటే ఎవరైనా వ్యక్తులను ఇన్స్టిగేట్ చేసి వాళ్ళ ద్వారా అఫెన్స్ చేయించే విధంగా ఇన్స్టిగేట్ అంటే ఎంకరేజ్ చేయడం లాంటివి చేశారని చెప్పేసి కామన్ ఇంటెన్షన్ తోటి చేశారని చెప్పేసి ఈ సెక్షన్ల పెట్టడంతో పాటుగా ఆయన మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోని సెక్షన్ 13 కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ అఫెన్సెస్ మేజర్ గా ఇందులో మనం చూసుకున్నట్టయితే మేజర్ గా ఇందులోకి లీడ్ చేసేది 409. 409 ఉన్నది ఏంటంటే పనిష్మెంట్ ఈజ్ అప్ టు 10 ఇయర్స్ వరకు ఉంది. 10 సంవత్సరాల వరకు ఇందులో పనిష్మెంట్ చెప్పడం జరిగింది ఆల్మోస్ట్. అంటే దానికన్నా తక్కువ కూడా ఇవ్వచ్చు జడ్జి గారు ఒకవేళ పోయితే దానికన్నా తక్కువ కూడా ఇచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రిమాండ్ కి మెయిన్ గా మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే హౌస్ రిమాండ్ ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ కనుక సరైన ఆధారాలు చూపకపోతే అంటే ఎవిడెన్సెస్ ఆయన్ని అరెస్ట్ చేయడానికి నిజంగా ఇతను ఇందులో అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది గవర్నమెంట్ డెఫినెట్లీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే సిఐడి కనుక ఖచ్చితంగా ఏజెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ కదా సిఐడి ఖచ్చితంగా సిఐడి. సార్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి వారిలో ఆధారాలు అనేవి పక్కగా కొంతవరకు నమ్మకంగా ఉంటేనే కదా జ్యుడిషియల్ రిమాండ్కి ఇప్పుడు 14 రోజుల పాటు జడ్జి అనుమతి ఇచ్చారు. సో ఇప్పుడు రిమాండ్ ఇచ్చే విషయంలో వెసులుబాటు ఉండే అవకాశం ఉండకపోవచ్చా మరి? రిమాండ్ ఇచ్చేటువంటి చెప్పాను కదా మీకు నాకు అందులో మనకి ఇచ్చింది ఏంటంటే గౌతమ్ నవలఖ జడ్జిమెంట్ లో మనకి ఇచ్చింది ఏంటంటే అతని యొక్క ఏజ్ అంటే అక్యూజ్డ్ ఏజ్ ప్లస్ తన హెల్త్ కండిషన్స్ తనకు ఉన్నటువంటి ఇబ్బందులు తనకు ఉన్నటువంటి పాత క్రిమినల్ ట్రాక్ రికార్డ్స్ తీసుకొని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మాత్రమే చేయాలి. అది జనరల్లీ సిఆర్పిసి 167 కింద అరెస్ట్ కింద వస్తుందా రాదా అనేది కూడా అందులో పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ విషయాలు తీసుకున్నట్లయితే హౌస్ రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఇన్ కేసు ఏసీబీ కోర్టు విజయవాడ వారు కనుక హౌస్ రిమాండ్ రిజెక్ట్ చేస్తే వీరి ఇన్ఫర్మెన్స్ ఇమీడియట్లీ దే కెన్ మూవ్ టు ది హైకోర్టు. ఓకే ఇంకొకటి మధు గారు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పండి, ఇందులో 409 సెక్షన్తో పాటు ఇప్పుడు మీరు చదివిన సెక్షన్స్ అన్నీ ఉన్నాయి, మరోవైపు చంద్రబాబు విషయంలో ఆరోగ్య విషయము, తర్వాత మాజీ ముఖ్యమంత్రి అయినా, తర్వాత ఆరోగ్య విషయానికి సంబంధించి కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వయసు రీత్యా. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మీ అనుభవాన్ని బట్టి ఈ కేసులో ముందు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు సమీప భవిష్యత్తు? ఈ కేసులో మనం చెప్పొచ్చు అంటే యాక్చువల్గా హౌస్ రిమాండ్ అనేది ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఏజీ కనుక అంటే ఏజీ గారు కనుక కోర్టులో వారి వాదనలు పూర్తిగా ఇతను ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేసే ప్రమాదం ఉంది, వీరు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేయొచ్చు అవకాశం ఉంది, ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేసే ప్రమాదం ఉంది, బయటకు వస్తే అల్లర్లు ఏమైనా జరుగుతాయి ప్రమాదం ఉంది, వాదనలన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత అంటే దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారి వైపు అడ్వకేట్స్ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంద్రా గారు కానీ మన విజయవాడ అడ్వకేట్ ఎవరైనా ఉన్నా వీళ్ళ వాదనలు లేదు మా అక్యూజ్డ్ అంటే మా క్లయింట్ ఇలాంటి సంఘటనలకు పాల్పడేటువంటి ఆధారాలు ఎక్కడా లేవు, ఈజ్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు లీడ్ చేయగలిగితే దేర్ ఆర్ 50-50 ఛాన్సెస్. ఇందులో మనం ఇప్పుడే చెప్పలేము గతంలో హౌస్ రిమాండ్ కి సంబంధించి వాదనలు జరిగినప్పుడు ఇలాంటి కేసు ఏదైనా ఎదురైనప్పుడు గతం ఎలా ఉంది సార్? హౌస్ రిమాండ్ ఇచ్చిన అవకాశం ఉందా? గతంలో ఇలాంటి ఘటనలు జరిగినాయా? ఉందండి, కొన్ని కేసెస్ లో ఆల్రెడీ జరిగి ఉన్నాయి. అదే ఇవాళ పుత్రా గారు కూడా ఒక కేసు చెప్పడం జరిగింది, గౌతమ్ నవలఖ కేసులో హౌస్ అరెస్ట్ ఇవ్వడం జరిగింది, అందులో హౌస్ అరెస్ట్ అదే హౌస్ రిమాండ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ హౌస్ రిమాండ్ లో చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆయన మీద పెట్టిన ఎలిగేషన్స్ చంద్రబాబు నాయుడు గారి మీద డిఫరెంట్, అవి ఉపాధ్యంత పెట్టారు యూఏపీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అవన్నీ అదొక డిఫరెంట్ సెగ్మెంట్, అది అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ సొసైటీకి అగెనెస్ట్ గా చేసేటువంటి యాక్టివిటీస్ మీద ఆయన మీద పెట్టడం జరిగింది, అందులో కొంత హౌస్ రిమాండ్ సపోర్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు వారు కూడా. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఇవాళ మిత్రా గారి ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవాళ ఉండటం జరిగింది మెజారిటీ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్. మరొక విషయం సార్, ఇప్పుడు హౌస్ రిమాండ్ ఇస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంటారు, ఒకవేళ సిఐడి కస్టడీ పిటిషన్ కోరిన అవకాశం ఉంటే కనుక సిఐడి కస్టడీకి కూడా అవకాశం ఇస్తే ఇంటికి వచ్చి విచారణ చేయాలా, లేకపోతే అప్పుడు సిఐడి తమ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటారా? హౌస్ రిమాండ్ ఇస్తే కనుక సిఐడి ఇంటికి వచ్చి విచారణ చేయొచ్చండి, సిఐడి ఇంటికి వచ్చి విచారణ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి అక్కడ విచారణ చేసేటువంటి సౌలభ్యం సౌకర్యాలు లేకపోతే కనుక వాళ్ళు అక్కడ నుంచి సిఐడి ఆఫీస్కి వాళ్ళని తీసుకొచ్చి సిఐడి ఆఫీస్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు, ఆ అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు వేసుకుని వాళ్ళు కోర్టు వారి పర్మిషన్ తీసుకుని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐడి ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉందో అక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని అక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళని దింపడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కేసెస్లో జనరల్లీ. ఓకే ఇప్పుడు ఈ కేసు కనుక
హైకోర్టు వెళ్తే ఎలా ఉంటుంది సార్? హైకోర్టులో ముఖ్యంగా ఆ 409 సెక్షన్కి సంబంధించి వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. 409 సెక్షన్ విచారణ హైకోర్టులో వస్తే ఎలా ఉంటుందంటారు? ఇక్కడ ఏంటంటే హైకోర్టుకు వచ్చేసరికి, అంటే పరిధి హైకోర్టు పరిధిలోకి వచ్చేసరికి, మనం ఇక్కడ వ్యక్తి యొక్క హక్కులను కూడా పరిగణలోకి పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేలా ఈ అరెస్ట్ ఏమన్నా దారిందా, అంటే అతనికి ఉన్నటువంటి ఆర్టికల్ 21ని వైలేట్ చేసే విధంగా సిఐడి వారు యాక్ట్ చేశారా లేదా అనేది కూడా ఈ కేసులో మనం పరిగణించుకోవాల్సి ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ యాక్టెడ్ అగెన్స్ట్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దెన్ ది ఈ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ది హౌస్ రిమాండ్. అంటే వాళ్ళు కనుక ఆర్టికల్ 21ని వైలేట్ చేసి ఆయన మీద కనుక కేసును మోపి అడ్డగోలుగా వాళ్ళు ఏదైనా యాక్ట్ చేసినట్టు ఉంటే కనుక హైకోర్టు వారు ఏకీభవించి వాళ్ళకి హౌస్ రిమాండ్ ఇవ్వచ్చు. అంటే కానీ వాళ్ళ వాదనలు, అంటే సిఐడి వారి వాదనలు ఏజీ గారు కనుక కరెక్ట్ గా వినిపించి మేము అందులో ఆర్టికల్ 21ని వైలేట్ చేయలేదు, ఆయన యొక్క వ్యక్తిగత కానీ ఆయన పర్సనల్ లిబర్టీకి కానీ వారి యొక్క వ్యక్తిత్వం కానీ మేము ఎక్కడ డ్యామేజ్ కలిగించేలా మేము చేయలేదు, పూర్తి ఆధారాలతో మేము తీసుకోవడం కస్టడీ అడగడం జరుగుతుందని కనుక సిఐడి వారు కనుక పరిగణలోకి వాళ్ళ ఏజీ గారు కనుక, అంటే సిఐడి వారు ఇచ్చిన ఎవిడెన్సెస్ తోటి ఏజీ గారు కనుక వారి వాదనలు పూర్తిగా కోర్టుకు వినిపిస్తే అలాంటి సందర్భంలో మనం హైకోర్టు వారి జడ్జిమెంట్ కోసం వాళ్ళ నిర్ణయం కోసం మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ కేసులో ప్రాథమికంగా అవినీతి జరిగిందని ఏసీబీ కోర్టు జడ్జి నిర్ధారించారు కాబట్టి, కొంత అవినీతి జరిగిందని ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు చంద్రబాబుని. అయితే వెంటనే హైకోర్టు వెళ్లకుండా ఈ రిమాండ్ పిటిషన్ మళ్ళీ ఏసీబీ కోర్టులోనే వేయడానికి కారణం ఏంటి సార్? అంటే వెంటనే హైకోర్టుకు వెళ్ళే అవకాశం లేదా? లేదు, ఇక్కడ డెసిషన్ అంటే ఫస్ట్ ఇది ట్రయల్ కోర్టు కింద పరిగణలోకి తీసుకుంటాం. ట్రయల్ కోర్టు డెసిషన్ బట్టే మనము తర్వాత అపిలేట్ కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది అపిలేట్ మ్యాటర్ కాబట్టి ఇక్కడ మనం ట్రయల్ కోర్టులో చూసుకున్నాక, అంటే ఏసీపీ వారి కోర్టులో పూర్తి స్థాయిలో వీళ్ళు అక్కడ ఎవిడెన్సెస్ మొత్తము పూర్తిగా వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత ఉంది అనుకోని, ఒకవేళ ఏసీబీ గారి ఇక్కడ ఏసీబీ కోర్టు నిర్ణయంతో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏకీభవించకపోతే ఏసీపీ వారి కోర్టు జడ్జిమెంట్తో ముద్దా ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ముద్దాయి కింద పరిగణిస్తున్నారు, వారు ఏకీభవించకపోతే వాళ్ళు వారికి అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. ఓకే, అప్పుడు వారు హైకోర్టు రావచ్చు. థ్యాంక్ యూ మధు గారు, లైవ్ అందుబాటులోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.